हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु डॉग्स इन मलेशिया। अंदर एलास्टर अने कमेंट चुनाव असल मर्चीपोदी ने चाला बहुना इपड़ी चूसा वेन्स्डे ब्लॉग टाइम इप्ड मार्न 9:45 अला सो इवा इंका मार्निंग ब्लॉग स्टार्ट जस्ट इपड़े किचन क्लीनिंग मोतमें इंका ब्रेकफास्ट प्रिपेर चेसेसानु इवाचे मैसूर बोंडा चेसानु लिटरली इक्कडिकि वच्चिन तर्वात नेनु इदि सेकंड टाइम अनुकुंटा चेयडम अंते एप्पुडो ओकसारि चेसानु मल्ली इप्पुडु चेस्तुन्नानु चाला रोजुलु अयिपोयिंदि इंका तिनालनिपिस्तुंदि अन्नमाट सो इंका अंदुकनि चेप्पि इवाल प्रिपेर चेसानु अलागे इंका लेमन रईस कूडा चेसानु अन्नमाट कोंचेम ఇంకా ఆశుకి అంతగా ఇష్టం ఉండదు అవి మైసూర్ బొండ తినడం అన్నమాట సో ఇంకా అందుకని చెప్పి లెమన్ రైస్ చేశాను ఇంకా ఇవాళ మార్నింగే బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే మీకు నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పి ఉన్నాను కదా సో మీరు నాన్ వెజ్ ఏమన్నా కావాలి అంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అని సో ఆశు చూసారు కదా బ్రష్ వేసుకోవడానికి వెళ్ళాడు అన్నమాట దానికి అంత గొడవ చేస్తున్నాడు అక్కడ సో ఇదన్నమాట స్టోర్ నేమ్ వచ్చేసి టిపిఎల్ టిపిఎల్ సో మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే ఇందులో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట ఆన్లైన్ లో ఇప్పుడు మనం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కదా మనకి సో ఇంకా అందుకని చెప్పి వీళ్ళకి ఆన్లైన్ లో ప్రతిదీ ఉంటాయి అంటే సీ ఫుడ్ ఉంటుంది ఇంకా చికెన్ మటన్ అన్నీ ఉంటాయి సో ఆర్డర్ చేసుకోవచ్చు మేమైతే ఇది నిన్న వచ్చిందన్నమాట మేము వచ్చేసి ఐ థింక్ 2 డేస్ బ్యాక్ ఆర్డర్ చేసుకుంటున్నాము సో నిన్న వచ్చింది ఇంకా మేమేంటంటే లివర్ అలాగే ఇంకా మటన్ ఆర్డర్ చేసుకున్నాం సో మటన్ రేపు కుక్ చేద్దాం అని అనుకుంటున్నా ఇవాలైతే లివర్ కుక్ చేస్తాను సో ప్రైసెస్ ఎంతో నాకు సరిగ్గా తెలియదండి అంటే నేను అడగలేదు అన్నమాట ఎంత ఛార్జ్ చేశారు అని కాకపోతే వీళ్ళు ఇంకా ఆన్లైన్ డెలివరీ కాబట్టి డెలివరీ ఛార్జెస్ కూడా వేస్తారన్నమాట కానీ వర్తే కదా మనం అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఇంకా ఆన్లైన్లో చేసుకోవడంలో తప్పలేదు కదా సో అది ఇంకా సరేను ఇంకా ఇవాల్టి బ్లాగ్ అయితే ఇంకా ఇలా కంటిన్యూ అవుతుందండి మీరైతే బ్లాగ్ ని కంటిన్యూ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏమన్నా బ్లాగ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట సరేనండి ఇంకైతే మీరు కంటిన్యూ చేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ మైసూర్ బొండా అని చెప్పాను కదా ఆ రెసిపీ పెడతాను ఇంకా ఆ తర్వాత యాజ్ యూజువల్ చూడాలి ఇంకా వంట స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడే ఫ్రీజర్ లోంచి తీసాను కాబట్టి ఫస్ట్ కొంచెం బయట పెడతాను ఒక గంట కల అవి కాస్త మంచిగా అయితే ఇంక నేను కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు చిన్న స్టోరీ ఉందన్నమాట లివర్కి ఇప్పుడు చిన్నప్పుడు మా మమ్మీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకోండి నాకు లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం అన్నమాట ఇది మటన్ కావచ్చు లేదా కోడి చికెన్ది కూడా కావచ్చు ఇంకా అందుకని ఏం చేస్తుంది అంటే మా మమ్మీ అది నా కోసం కుక్ చేసేసి వెళ్ళింది అనుకోండి అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట అంటే గొడవ చేయను అంటే కొంచెం ఫీల్ అవుతాం కదా ఇంట్లో మమ్మీ లేకపోతే ఇంకా కాకపోతే ఏంటంటే వెళ్ళిన ప్రతి చోటికి మనల్ని స్కూల్ ఎగ్గొట్టి తీసుకెళ్ళరు కదా సో అలాంటి సిచ్యువేషన్స్లో మా మమ్మీ కుక్ చేస్తానమాట నాకు లివర్ అనగా నాకు అదే గుర్తొస్తుంది ఇంకా అదన్నమాట కొన్ని కొన్ని ఉంటాయి కదా చిన్నప్పటి మెమరీస్ సో ఇది ఒకటి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చెప్తున్నాను సరేను ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి ఇప్పుడైతే మన బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది మైసూర్ బొండా రెసిపీతో మీకు చెప్పాను కదా ఆల్రెడీ సో ఫస్ట్ అయితే నేను 2 కప్స్ తీసుకున్నాను మైదా ఫ్లోర్ మైదా పిండి 2 కప్స్ అన్నమాట అలాగే ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి జస్ట్ కొంచెం క్రిస్పీనెస్ కోసం అంతే ఆ తర్వాత మనం 1 కప్తో అయితే మైదా పిండి తీసుకున్నాము సేమ్ అదే కప్తో కర్డ్ తీసుకుంటున్నాను అన్నమాట 2 కప్స్ సో 2 కప్స్ మైదా ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ ఇంకో 2 కప్స్ కర్డ్ సో ఈ 3 అన్నమాట ఇంగ్రీడియంట్స్ సో అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సో ఆ 3 వేసేసాను ఇంకా మిక్స్ చేయడం సో కొంచెం సాల్ట్ వేసేసి టేస్ట్కి సరిపడా ఇప్పుడు అది బాగా మిక్స్ చేసుకుంటాను ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా వాటర్ తీసుకొని ఇంకా అది పేస్ట్ లాగా అవ్వాలి కదా సో అట్లా ఫామ్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవడమే ఇప్పుడైతే నేను వాటర్ పట్టడానికి వెళ్ళాను అనమాట సో వాటర్ కావాలి కదా ఇందులోకి మిక్స్ చేయడానికి సో ఇంకా వచ్చేసి ఈ గరిటె తీసి పక్కన పెట్టేశాను సో ఇంకా అది పెట్టుకున్నామంటే ఇంకా మిక్స్ అయినట్టే అని సో ఇంకా నేను నా చేతితో ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా రెడీ చేస్తున్నాను సో తర్వాత వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా వేసాను అనమాట సో బేకింగ్ సోడా కూడా వేసేసి ఇంకా ప్లేట్ పెట్టేశాను
సో ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని ఇంకా కదిలించాను అనమాట. సో సుధీర్ లెమన్ రైస్ చేస్తానని చెప్తే లెమన్స్ అంటే ఇవేవో తెచ్చాడు, అంటే ఇవి లెమన్సే అనుకోండి, కాకపోతే పెద్దవి అనమాట, బాగుంటాయి బాగుంటాయి దీంతో చేస్తే లెమన్ రైస్ అన్నాడు. సర్లే నిజమే అనుకొని చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పిండి పెట్టుకున్నాను, అది టేస్ట్ ఎలా ఉందంటే చెప్తాను తర్వాత చెప్తాను. సో ఇది చూడండి, ఒక గిన్నెలో అలా వాటర్ పెట్టుకొని ఫస్ట్ చెయ్యి ఇలా తడుపుకొని ఆ తర్వాత అవి తీసుకొని వేసుకోవాలన్నమాట. సో మనం బోండాలు వేసుకుంటాం కదా, పునుగులు అంటారు కదా, సో దానికన్నా కొంచెం పెద్ద సైజు వేసుకోవాలి మైసూర్ బోండాకి. అలాగే ఇంకా మనం ఇది కుక్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టాలన్నమాట, అంటే లోపల కూడా ఉడకాలి కదా, సో అందుకని మీడియం ఫ్లేమ్లో బోత్ సైడ్స్ బాగా ఎర్రగా వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవడమే అంతే. రెసిపీ అయితే చాలా సింపుల్ ఇది. సో ఇంకా కావాలి అంటే ఇందులో ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, కొంచెం ఏమంటారు అల్లం అలాగే గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, సో అది కొంచెం పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర యాడ్ చేయొచ్చు, ఇంకా కోకోనట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవంతా ఇంకా ఎక్స్ట్రాస్ అన్నమాట. సో నేను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇలా చేశాను, ఇంకా పిండి మిగిలితే ఇంకా మళ్ళీ అదే ఇంకోసారి చేసుకోవాలంటే బోర్ కదా. సో ఇందాక చెప్పాను కదా ఆ జింజర్, సో అవంతా వేసేసి అది ఇంకో రౌండ్ చేశాను, కాకపోతే నేను షూట్ చేయలేదు. సో ఇది వచ్చేసి పులిహార. సో ఫైనల్గా ఇదన్నమాట బ్రేక్ఫాస్ట్. హలో అండి, మాకైతే టైం ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 11:30 అయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా తర్వాత వచ్చేసి మ్యాంగో ఒకటి తీసుకొచ్చాను అనమాట, సో అది తిందాంలే అని చెప్పి కట్ చేశాను. బాగా ఎగ్జైట్మెంట్తో కట్ చేశాను, అంటే ఈ ఇయర్లో ఫస్ట్ మ్యాంగో అనమాట. ఇంకా చూడడానికి అయితే చాలా బాగుంది, కాకపోతే టేస్ట్ అయితే ఎంత పుల్లగా ఉందో తెలుసా, పచ్చి మామిడికాయలు కూడా మాకు అంత పుల్లగా దొరకట్లేదు ఇక్కడ. సో ఆ మ్యాంగో అంత పుల్లగా ఉంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ మ్యాంగో అనమాట మాకు. అసలు డ్యాన్సా? సో బాగా ఎగ్జైట్ అయ్యి కోసాను, భలే వండి తిందాం మళ్ళీ తెచ్చుకుందాం అని. మ్యాంగో కూడా 7.5 రింగిట్ చార్జ్ చేశారు, ఒక మ్యాంగోనే తీసుకొచ్చాను, అది 7.5 రింగిట్. టేస్ట్ ఏమో అట్లా ఏడ్చింది అనమాట. సో ఇంకా ఇప్పుడు వెళ్ళి ఇంకా నేను వంట స్టార్ట్ చేయాలి. సరేనా, ఇంకా పదండి మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వరకు మీకు నేను చెప్తున్న మ్యాంగో అయితే ఇదే, చూడ్డానికి చూసారు కదా చాలా యమ్మీగా ఉండింది చూడ్డానికి, కాకపోతే టేస్ట్ బాగుంది, అంటే పచ్చి మామిడికాయ అనుకుని తినేస్తే చాలా బాగుంటుంది అనమాట పండు మామిడికాయ అనడం కన్నా దీన్ని. ఇక ఇప్పుడైతే దీన్ని నేను కట్ చేయడం స్టార్ట్ చేశాను చాలా చాలా ఇంట్రెస్ట్తో. సో వీడియో వచ్చేసి ఆశు రికార్డ్ చేస్తున్నాడు అనమాట, బాగా ఇది కదులుతుంది నాకు తెలిసినంత వరకు, వద్దు అన్నాను కానీ ఎందుకో తను రికార్డ్ చేస్తున్నాడు. సో ఇందాక నేను బ్రేక్ఫాస్ట్ అన్ని ఆ లెమన్తో చేసిన పులిహార ఎలా ఉంది అంటే నిమ్మం వద్ద అంటాం చూడండి, మనము ఊరగాయ అలా తింటాం కదా సేమ్ ఆ టేస్ట్ అనమాట, అసలు లెమన్ టేస్టే లేదు, అదేదో ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో లెమన్ రైస్ తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. ఇంకా ఏదో ఏదో ట్రై చేశాను, సరే చూద్దాం ఎట్లా వస్తుందో ఇట్లాంటి లెమన్స్తో చేసుకుంటే అని. ఫైనల్లీ ఇంకా చేసుకున్నాం కదా, ఇంకా పడేయలేము కదా తినేసాము. సో అది మ్యాంగో చూసారా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది లోపలంతా ఫుల్ ఎల్లోగా ఉంది, కానీ టేస్ట్ చెప్పాను కదా మ్యాంగో ఇట్లాంటి ఫీలింగ్ ఇచ్చేసరికి చాలా సాడ్గా ఉన్నామన్నమాట ఇవాళ అయితే, ముఖ్యంగా నేను ఆశు. ఇంకా తర్వాత ఏమో ఇవాళ మాకు మిల్క్ వచ్చే రోజు అనమాట, సో చూసారు కదా ఇంకా మిల్క్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం కింద నుండి. ఇంకా ఇంటికి ఏం తెచ్చినా ఫస్ట్ ఇవి క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్, అసలుకి అంత డబుల్ డబుల్ వర్క్ చేస్తున్నట్టుంది నాకైతే. ఫస్ట్ అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి, తర్వాత తుడుచుకోవాలి, తర్వాత అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, సో ఇంకా తప్పదు కదా. ఇంకా ఫైనల్లీ నేను వంట స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది లివర్, మటన్ లివర్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే నాకు అవి కొంచెం పెద్ద పీసెస్ లాగా అనిపించినాయి, సో ఇంకందుకని మళ్ళీ కొంచెం చిన్న పీసెస్గా చాప్ చేస్తున్నాను అనమాట. కట్ చేసేసి ఇంకా కట్ చేశాక మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేశాను. ఏంటో నాకు ఈ క్లీనింగ్ డిసార్డర్ అనమాట కొంచెం, అంటే ఓన్లీ నాన్ వెజ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువసార్లు క్లీన్ చేస్తాను అనమాట, వెజ్ అట్లా ఏం లేదు కానీ నాన్ వెజ్ ఎందుకో నాకు ఇక్కడవి అట్లా అనిపిస్తాయి. ఒక 2 టైమ్స్ చేయాల్సింది అయితే నేను ఒక 4 టైమ్స్ చేస్తాను. సో అది ఇక ఫైనల్లీ మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు చూసారు కదా ఇంకా ఈ గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ లివర్లోకి 1 స్పూన్స్ కారం, ఇంకొక 1 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు,
ఇంకా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఇవన్నీ వేసేసి బాగా ఒకసారి దీన్ని ముక్కలకి అంత అంటేలాగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏమో కుక్కర్లో పెట్టేసి ఇంకా దీన్ని నేను బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, కుక్కర్లో పెట్టేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీన్ని నేను ఒక 10 విజిల్స్, 9 to 10 విజిల్స్ అయితే తెప్పించాను. సో అది ఇంకా ఆ తర్వాత వచ్చేసి పప్పు చారు చేయాలనుకుంటున్నాను. సో నిన్న కూడా పప్పు చేశాను, నిన్న సొరకాయ పప్పు అనమాట. సో ఇవాళ వచ్చేసి ఇంకా అందుకని పెసరపప్పుతో చేద్దాం పప్పు చారు అని చెప్పి పెసరపప్పు తీసాను బయటికి. సో రోజు అదే కందిపప్పుతో తినాలి అంటే బోరింగ్ కదా. సో ఇంకందుకని చెప్పి ఇవాళ ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే పెసరపప్పుతో పప్పు చారు, అలాగే ఇంకా లివర్ ఫ్రై. సో ఇంకా చింతపండు కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇప్పుడే తీసుకొచ్చినట్టున్నాడు అనమాట సుధీర్. ఇంకా అందుకని ఇంకా ఫస్ట్ అవి బయటికి తీసాను. ఇంకా ఆ తర్వాత ఇంకా పప్పు చారులో కావాల్సినటువన్నీ తీసి పెట్టుకుంటున్నాను, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ అలాంటివన్నీ. సో ఫస్ట్ ఏం తీసుకొచ్చినా కూడా ఈ క్లీనింగ్ అనమాట. సో ఇప్పుడు నేను అట్టెళ్ళాను కదా, మళ్ళీ అవన్నీ వాష్ చేసుకుంటున్నాను అనమాట ఆ కవర్లన్నీ తీసి పడేసి. సో అది ఇక ఫైనల్లీ వచ్చాను. సో ఒక 10 గ్రీన్ చిల్లీ అలా తీసుకున్నాను, 2 టమాటోలు తీసుకున్నాను. ఇంకా వీటిని అంతా కొంచెం కట్ చేసేసి ఇంకా పప్పు చారులోకి పప్పులోకి వేసేస్తున్నాను. సో పెసరపప్పు కదా చాలా తొందరగా ఉడికిపోతుంది, కాకపోతే నేను మామూలు పప్పు పెట్టినట్టే పెట్టేశాను అనమాట. కొంచెం విజిల్స్ ఎక్కువయ్యాయి, అడుగు కూడా అంటింది, అవుతాయి కదా కొన్నిసార్లు. సో అది ఇంకా అన్నింటినీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇందులోకి కొంచెం పసుపు, అలాగే 1 2 స్పూన్స్ కారం వేసేస్తున్నాను. ఇంకా కావాలి అంటే కొంచెం 1/2 or 1 ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకేంటో ఉల్లిపాయ పప్పులు వేసి అలవాటు లేదనమాట, అంటే తాలింపు పెట్టేటప్పుడు వేస్తాను. సో ఇంకా ఇది కూడా లిడ్ పెట్టేసి ఇంకా బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మటన్ లివర్ అది బాయిల్ అయిపోయింది. సో ఇంకా ఫ్రై స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే పాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, ఆ తర్వాత 2 లవంగాలు వేసాను. ఇంకా అంతేనంటే అది కొంచెమే కాబట్టి నేను ఎక్కువ స్పైసెస్ అవి ఏమి తలుచుకోలేదు. సో ఆ లవంగాల్లోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసేసి పెట్టాను చిన్న చిన్న పీసెస్గా. సో ఆనియన్ వేసేసి ఇంకా దాన్ని బాగా ఫ్రై చేస్తున్నాను. సో ఇంకా ఫుల్ రోస్ట్ అయ్యేలాగా. ఇంకా ఆలోపేమో పప్పు కూడా ఉడికిపోయింది, ఇంకా పప్పు కూడా విజిల్ వచ్చే వరకు ఇంకా వండి ఇంకా ఇది వెనుక్కోవడానికి చూస్తున్నాను అనమాట ఇక్కడ ఒక పక్క. సో అది ఇంకా ఇవాళ మీరేం లంచ్ కుక్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా బాయిల్ అయిపోయిన లివర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంకా అంతేనండి, దాన్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసాను. సో చూసారు కదా, ఇంకా అది అలా ఫ్రై అవుతూ ఉంది. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను, ఇంకా పప్పు కూడా మ్యాష్ చేసేసి ఇంకా అందులోకి చింతపండు గుజ్జు ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేశాను. ఇంకా ఫైనల్లీ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడైతే ఇంకా పప్పు చారు తాలింపు పెట్టుకుంటున్నాను, జస్ట్ ఆయిల్ వేసాను, తిరుమత గింజలు, ఇంకా కొంచెం కరివేపాకు, అలాగే ఇంకా 1 ఆనియన్ కొంచెం పెద్ద పీసెస్గా చాప్ చేసి పెట్టాను. సో ఇంక ఇదంతా తాలింపు అవుతుంది. సో అక్కడ చూసారా పప్పు చారు అంటే విజిల్స్ వచ్చేటప్పుడు పొంగుతుంది కదా, సో అది రోజు ఈ గ్యాస్ స్టవ్ నేను క్లీన్ చేసుకోవడం, రైస్ లేదా పప్పు చారు ఇట్లా పప్పు అలా ఏమైనా పెట్టినప్పుడు అవి పొంగడం అనమాట. డైలీ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనేది హెక్టిక్గా అయిపోతుంది, కానీ ఇంకా తప్పదు కదా. సో ఇప్పుడైతే ఇంకా నేను మటన్ లివర్ ఫ్రైలోకి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో ఆప్షనల్, ఇంకా కావాలి అనుకుంటే కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేయాలి, నేను ఇక్కడ మర్చిపోయాను అనమాట. ఇంకా కొత్తిమీర చల్లేసి ఇంకా ఆపేశాను. సో అదైతే రెడీ అయింది. ఇప్పుడు ఈ తాలింపు అయిపోయిన తర్వాత ఇంకా ఎన్నుకున్న పప్పు మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసి ఇంకా పప్పు చారు కదా, సో ఎంత వాటర్ కావాలో ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా దీన్ని బాగా ఒక 10-15 మినిట్స్ పాటు 15 మినిట్స్ మినిమం 15 మినిట్స్ పాటు బాగా మరిగించుకున్నాను అనమాట. సో పప్పు చారులు ఏంటంటే ఎంత తెరిలితే అంత బాగుంటుంది అంటారు కదా.
సో అది ఇంకా రైస్ కూడా పెట్టేశాను. సో ఇదన్నమాట ఇవాల్టి మా ఆఫ్టర్నూన్ లంచ్కి నేను కుక్ చేసిన రెసిపీస్ అయితే. ఇంకా తర్వాత ఏమో లంచ్ చేసేసామండి. నేనైతే ఇవాళ బ్లాగ్ని వాళ్ళ ఆఫ్టర్నూన్తో ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటే దెన్ బై, టేక్ కేర్.